మన బర్రెలక్క ఈ రోజు ప్రచారం స్టార్ట్ చేశారు అసలు ఏంటి ఎలా ఉంటది అనుకుంటున్నారు ఏంటి ఒకటే ఒకటే చెప్తున్నా భయ్య ఆమెకు కేసు చేశారు ఆ కేసుని తీసుకొని రివర్స్ చేసింది ఎవరైతే వ్యతిరేకంగా ట్రోలింగ్ చేశారో వాళ్ళ గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది దాంట్లోనే ఒక గెలుపు అమ్మాయి ఎప్పుడైతే అడుగు పెడతదో అదే ఒక గెలుపు కారణం మొట్టమొదటి అడుగు ఆమె గెలుపుకు అడుగేసింది ఎవరు ఆపలేరు ఎంతమంది ట్రోలింగ్ చేసినా ఆమెకు బ్లాక్ మెయిలింగ్ ఫోన్స్ వస్తున్నాయంట ఏ వచ్చినా ఎవరు ఆపలేరు ఇప్పటిదాకానే పోయి వచ్చినాం సపోర్ట్ చేసినాం మంచిగా మాట్లాడుతుంది మంచిగా కాకపోతే కొంచెం ఇల్లు అది అంతా కొంచెం చూస్తే కొంచెం పూర్ మీడియం అనుకో కాకపోతే మాత్రం ఈసారి గట్టిగా పోటీస్తుంది అంటే నిరుద్యోగ వ్యవస్థ గురించి మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట అక్క మొన్న చూసుకున్నాం ఒక ఆమె చనిపోయింది సూసైడ్ చేసుకొని నిరుద్యోగం రాక లాస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకడు ఉరేసుకొని చనిపోయాడు కాబట్టి ఇప్పుడు బీఈడి చేసి రోడ్ల మీద తిరుగుతుర్రు కాబట్టి వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉంటారు మంచిగా వాళ్ళు మేము వెనుక ఉన్నామని పిహెచ్డి అన్న ఒక అన్న నేను ఆడు ఉండగానే ఫోన్ చేసి చెప్పాను అనమాట వెనకలా ఉంటాం మేము వస్తున్నామని హైదరాబాద్ నుంచి వెళ్ళి సపోర్టింగ్గా మాట్లాడినాం కాబట్టి పక్క విన్ అవుతుంది ఎమ్మెల్యేగా ఇది మాత్రం తిరగలేదు అక్కడికి అయితే బయట ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో విషయాల్లో చాలా చాలా వరకు ఖర్చు పెడుతున్నారు చాలా మంచిగా చేస్తున్నారు అయితే యూత్కి ఉద్యోగాలు ఇవ్వటంలో మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు ఫెయిల్ అయిపోయిందని చెప్పవచ్చు చాలా వరకు భయ్య ఇప్పుడు బీఈడి చదివిన వాళ్ళు టీచర్లు అంటే డిస్ట్రిక్ట్ ఒక్క సీటు వస్తే వాళ్ళు ఏం చదువు వాళ్ళంతా చదివి ఇప్పుడు 1 లక్ష మంది అప్లై చేస్తారు మరి 1 లక్ష మంది ఒక్క డిస్ట్రిక్ట్ 1 లక్ష మంది అప్లై చేసినప్పుడు మరి ఒక్క సీట్ ఎక్కడ సరిపోతుందో చెప్పు కాబట్టి ఆ విధంగా సూసైడ్ చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేక ఆ విధంగా అస్వస్థతలు పడుతున్నారు కాబట్టి మన అలాంటి వాళ్ళకి హెల్పింగ్ కోసం వచ్చింది మన బర్రెలక్క పక్క ఈమె మరొక సీతక్క అని మాత్రం చెప్తాను నేను మళ్ళీ అక్కకు కూడా చాలా మంది సపోర్టింగ్ చేస్తారు ఇక్కడ మన వాళ్ళే కాకుండా తమ సొంత విలేజ్ హెల్పింగ్ లేదు కానీ ఏపీ నుంచి ఒక మినిస్టర్ మేడం నుంచి మల్లాడి కృష్ణారావు అండ్ 1 లక్ష డొనేట్ చేసిండు మంచిగా ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు ఎవరైతే బడుగు వర్గాలు ఉంటారో వాళ్ళు పైకి వస్తూ ఉంటారు పక్కా హెల్పింగ్ చేస్తారు ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి 100% హెల్ప్ చేస్తారు కాబట్టి మేము పక్క ఆమెకు సపోర్టింగ్ చేసినాం వెళ్ళి మాట్లాడడం మంచిగా అక్క కూడా మస్తు మాట్లాడుతుంది కాబట్టి పక్క అందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం.